పిల్లలకు క్రమమైన పద్ధతులు అర్థం అవ్వడానికి మీరు చుట్టూ ఉండే పదార్థాలు వాడవచ్చు. మీరు వస్తువులను పునరావృత అనగా రిపీటింగ్ క్రమంలో పిల్లల ముందు పెట్టవచ్చు. ఉదాహరణకు కర్ర ఆకు, కర్ర ఆకు, కర్ర. అప్పుడు మీరు తదుపరి ఏమి వస్తుంది అని అడగవచ్చు మరియు పిల్లలు ఆకుని పెట్టొచ్చు. మీరు వివిధ రకమైన వస్తువులు వాడొచ్చు. ఉదాహరణకు ఆకు, రాయి, ఆకు, రాయి, ఆకు, లేదా రాయి, కర్ర, రాయి, కర్ర. క్రమమైన పద్ధతుల గురించి నేర్చుకోవడం వలన పిల్లలలో అంచనా వేయగల సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.